ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా ఆ శ్రీనివాసుని ఒక్కసారి స్మరిస్తే చాలు ఇట్టే మన భక్తులందర్నీ కూడా ఎంతో ప్రశాంతంగా కరుణిస్తాడు మరి 3 ఏళ్ల క్రితం నిర్మితమైన జూబ్లీ హిల్స్ లో 92 రోడ్ నంబర్ లో నిర్మితమైన టిటిడి టెంపుల్ తిరుమల తిరుపతి దేవస్థానం వారి మరి గుడి ఇక్కడ ఎంతో అద్భుతంగా అలరారుతోంది భక్తులతో కళకళలాడుతోంది మరి ఈ సంవత్సరం కూడా ఎంతో ఘనంగా జరుగుతున్నాయి ఇక్కడ బ్రహ్మోత్సవాలు మరి బ్రహ్మోత్సవాలు అంటేనే ఆ బ్రహ్మాండ నాయకుడికి ప్రీతిపాత్రం మరి భక్తులందరికీ కూడా ఇక్కడికి విచ్చేసి ఆ బ్రహ్మోత్సవాల్లో ఎంతో ఆనందంగా పాలు పంచుకుంటున్నారు మరి ఆ దేవదేవుడి కరుణకు పాత్రలు అవుతున్నారు మరి ఈ రోజు కూడా మరి మోహిని అవతారంలో ఆ దేవదేవుడు మనందర్నీ కరుణించాడు మరి శ్రీదేవి భూదేవి సమేత ఆ శ్రీనివాసుడు మోహిని అవతారంలో ఈరోజు 5వ రోజైన ఈరోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా అందరికీ మోహిని అవతారంలో దర్శనమిచ్చాడు ఎంతోమంది భక్తులు కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడానికి తండోపతండాలుగా తరలి వస్తున్నారు మరి వివిధ రాష్ట్రాల నుంచే కాదు దేశ నలుమూలల నుంచి కూడా ఈ శ్రీనివాసుడి కోసం ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల నుంచి హైదరాబాద్ నలుమూలల నుంచి ఇక్కడికి విచ్చేయడం జరుగుతుంది మరి బ్రహ్మోత్సవాలంటేనే ఆ శ్రీనివాసుడికి అలంకార ప్రియుడు కాబట్టి మరి ఇక్కడ చూస్తున్నాం కదా ఎంతో అందంగా మరి గుడి మొత్తం కూడా ఎంతో అందంగా చక్కటి పూలతో రకరకాల పూలతో అలంకరించబడింది మరి బ్రహ్మోత్సవాలంటేనే బ్రహ్మాండ నాయకుడికి ప్రీతిపాత్రం కాబట్టి భక్తులందరూ ఈ మొత్తం బ్రహ్మోత్సవాలు అంటే 5 రోజులుగా జరుగుతున్న ఈ బ్రహ్మోత్సవాలు 1 మార్చి ముగియనున్నాయి మరి ఈరోజు మోహిని అవతారంలో ఆ శ్రీనివాసుడు ఆ దేవదేవుడు మనందరికీ దర్శనమిచ్చాడు మరి భక్తులందరూ కూడా జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 92లో ఉన్న మరి టిటిడి దేవస్థానం వారి ఈ శ్రీనివాసుడి గుడికి విచ్చేయండి ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనండి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు అమ్మవారి వాహనం అంటే మోహిని అవతారంలో మరి ఆ శ్రీనివాసుడు దర్శనమిచ్చాడు భక్తుల మాటల్లో వారి ఆనందాన్ని పంచుకుందాం నమస్కారం అండి నమస్తే అండి ఎక్కడి నుంచి వచ్చారు మేము కొండాపూర్ నుంచి వచ్చాము సో ఈరోజు మా మ్యారేజ్ యానివర్సరీ ఉన్న సందర్భంలో తిరుపతిలో కళ్యాణానికి బుక్ చేసుకున్నాము సో కొన్ని అనుకోని కారణాల వల్ల తిరుపతికి వెళ్ళలేక జూబ్లీ హిల్స్లో ఉన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అవుతున్నాయని తెలుసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి మోహిని రూపంలో ఉన్న అవతారంలో ఉన్న స్వామివార్లను దర్శించుకున్నాము సో మేము ప్రతి మంత్ ప్రతి 6 మంత్స్కి ఒకసారి తప్పకుండా ఈ జూబ్లీ హిల్స్ వెంకటేశ్వర స్వామిని వచ్చి దర్శించుకుంటాము సో ఎలా అనిపిస్తుంది అమ్మా నార్మల్గా ఇక్కడ చూసే సేమ్ స్వామివారిని తిరుపతిలో చూసినంత ఆనందంగా కలుగుతుంది ఇక్కడ బ్రహ్మోత్సవాలు కూడా అక్కడ ఎలా చేస్తారో సేమ్ అలానే చేస్తుండ్రు సో అంత దూరం వెళ్ళలేని వాళ్ళకి హైదరాబాద్లో ఉన్న ఇదొక చాలా మంచి ఫెసిలిటీ అక్కడ ఇంకా రద్దీ ఎక్కువ ఉండడం వల్ల స్వామివారిని కల్లారా చూడలేము ఇక్కడ మనస్ఫూర్తిగా ఎంతసేపు కావాలంటే అంతసేపు చూసుకొని మంచిగా దర్శించుకోవచ్చు ఏ తోపులాట ఏది లేకుండా చాలా బాగా దర్శనం అయింది మామూలుగా అయితే బ్రహ్మోత్సవాలు అంటేనే తిరుమలలో మనం వెళ్ళాలనుకుంటాము కానీ లక్షల మంది ఉంటారు కానీ ఆ శ్రీనివాసుడే మనకు హైదరాబాద్కి విచ్చేశాడు జూబ్లీ హిల్స్లో ఈ కొండపై ఉన్నాడు ఈ బ్రహ్మోత్సవాల్లో మీకు ఎలా అనిపిస్తుంది అదే అండి చాలా సంతోషంగా ఉంది అక్కడికి వెళ్ళలేకపోయినా మనం ఆ కోరిక అనేది ఇక్కడ చూడొచ్చు మనం దేవుణ్ణి వెంకటేశ్వర స్వామి ఇది చాలా బాగుంది మోహిని అవతారం ఎలా అనిపించింది ఈరోజు చాలా బాగుందండి అలంకారాలు ఎలా ఉన్నాయి చాలా అసలు అంటే మాకు అంటే ఇట్లా ఉంటుందని మేము రాలేదు అనుకోకుండా వచ్చినాము ఇక్కడికి వచ్చాక చాలా సంతోషంగా అనిపించింది నేను పిల్లల్ని తీసుకొని తిరుపతి వెళ్ళాలనుకున్నా సో వాళ్ళకి ఎగ్జామ్స్ ఉండే కుదరలేదు ఆ కోరిక దేవుడు ఇక్కడ తీర్చుకున్నానండి చాలా హ్యాపీగా ఉంది మాకు అలంకారాలు ఎలా ఉన్నాయమ్మా చాలా చాలా బాగున్నాయండి అసలు చాలా బాగున్నాయి మేము దిల్షుక్ నగర్ అండి మరి వీక్షించారు కదా మరి ఎంతోమంది భక్తులు కూడా హైదరాబాద్ నలుమూలల నుంచి కాదు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి విచ్చేయడం జరుగుతుంది వారి ఆనందాన్ని మాటల్లో వర్ణించలేము మరి బ్రహ్మోత్సవాలు తిరుమల తిరుపతిలో బ్రహ్మోత్సవాలు ఎంత అట్టహాసంగా జరుగుతాయో అంతే విధంగా కూడా మరి దేవస్థానం వారిదే కాబట్టి అదే ఆనందంగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి మరి అక్కడ లక్షల్లో మంది ఉంటారు అక్కడికి పోలేని వారు మిస్ అయ్యేవారు కూడా హైదరాబాద్లో రోడ్ నంబర్ 92లో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం వారి బ్రహ్మోత్సవాల్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనవచ్చు ఆ దేవదేవుని కృపకు పాత్రులు కావచ్చు మరి ఈరోజు మోహిని అవతారంతో ఆ దేవదేవుడు మనకు దర్శనమిచ్చాడు అందరినీ చక్కగా ఆశీర్వదించాడు కెమెరామెన్ హుసేన్తో స్వాతి మైత్రేయ టిటిడి టెంపుల్ హైదరాబాద్